Hi friends, I'm back again. This is Dr. Devika from Partha Dental Nirmal Branch. And so, mana Nirmal Branch ekkada undi ante in the doctor's lane opposite to the Navanda Transport, and in the first floor, Janasas for the degree college building beside ADCC Bank. So now let's start about the innovative technology. Ain't the innovative technology ante as by smart force system we have innovated one new technology that is called Invisalign. Invisalign ante adi deniki upayogapadutundi ante intaku mundu manaki pannu vankara unna vallaki పనులు ఎత్తు ఉన్న వాళ్ళకి లేదా పనులు ఎక్కువ అటు ఇటు ఉన్న వాళ్ళకి లేదా మీద పన్ను భాగం ఎక్కువ ఎక్కువ బైట్ చేసుకునేటప్పుడు మనకి ముందట పనులు ఎక్కువ కనిపించడం, కింద పనులు తక్కువ కనిపించడం, లేదంటే కొందరికి బయట ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గ్యాప్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు మనం ఆర్థో ట్రీట్మెంట్ అన్నది చేస్తుందన్నమాట. ఆర్థో ట్రీట్మెంట్ అంటే ఏంటి, వైర్ ట్రీట్మెంట్, క్లిప్స్ పెట్టుకొని చేస్తుంది. ఆ క్లిప్స్లో కూడా మనకి రకాలుగా ఉంటుండే, కొందరు మెటల్ యూజ్ చేసుకుంటుండే, కొందరు ట్రాన్స్పరెంట్గా పెట్టుకుంటుండే. కాబట్టి అలాంటివన్నిటినీ కూడా పక్కకి పెట్టేసి అంతకంటే మంచి ఇన్నోవేటివ్ టెక్నాలజీ అన్నది మన దగ్గర ఉందన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్విజలైన్. ఇన్విజలైన్ అంటే ఇన్విజిబిలీ that will align your tooth in a proper ideal position. అంటే మనకి పెట్టుకున్నది కూడా మనకి ట్రాన్స్పరెంట్ అండ్ టూత్ కలర్ టైప్స్లోనే ట్రాన్స్పరెంట్, అంటే దట్ ఈస్ ట్రాన్స్పరెంట్ థింగ్. మనకి పెట్టుకుంటే కూడా మనము ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము అన్నట్టు కనిపించదు అన్నమాట. దట్ ఈస్ టోటలీ ఇన్విజిబుల్. అంటే మనకి అది ఎందుకు అంటే అది ఇప్పుడు ఇన్నోవేటివ్ టెక్నాలజీ అంటే ఏంటండి, అన్నిటికీ స్మార్ట్ సిస్టమ్. స్మార్ట్ సిస్టమ్ ఎలా అంటే ఇది మనకి యాక్చువల్గా ఫస్ట్ ఎవరైనా వస్తారనమాట, మనం వాళ్ళకి సజెస్ట్ ఎలా చేయాలి అంటే ఎలా చేస్తాము అంటే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఒక స్కానర్ ఉంటుంది అనమాట, 3D స్కానర్. ఫస్ట్ పేషెంట్ వస్తే వాళ్ళ విల్లింగ్ ఉంటే మనం వాళ్ళకి ఎక్స్రే తీసుకుంటాము, వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాము, వాళ్ళకి స్కానింగ్ 3D స్కానింగ్ చేసి చూపిస్తాము. ప్రీ ట్రీట్మెంట్, బిట్వీన్ ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ మీకు ఆ 3D స్కానింగ్లో మీ టూత్ పొజిషన్ ఎలా ఉంది, ఎలా మూవ్ అవుతుంది, ఎలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది మీకు ముందే, ట్రీట్మెంట్ కాకముందే మేము మీకు అందుబాటులో ఉంచుతామన్నమాట, మీ ముందు చూపిస్తామన్నమాట అది. అయితే దానికి ఏంటిదంటే యాక్చువల్గా మరి అది ఎందుకు చెప్తున్నారు, ఇంతకుముందు వైట్ ట్రీట్మెంట్ ఉండే ఇప్పుడు అది కాదు ఇది అని ఎందుకు అంటున్నామంటే కొందరికి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది, కొందరికి తొందరగా అయిపోవాలంటుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉందనుకోండి, ఫంక్షన్స్ ఉంది వాళ్ళకి, ఆ వైర్ ట్రీట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే బ్రేసెస్ మెటల్ ఏవైతే మనం పెట్టుకుంటామో అది తీయరాదు. కానీ ఈ ఇన్విజలైన్ అంటే ఏంటిదంటే అది మనము మనకి టూత్ ఆకారం అంటే మనకి నేను చూపిస్తానండి, మనకి ఇలా ఇది ఇక్కడ ఈ ప్యాంప్లెట్లో పట్టుకున్నారు చూడండి, సేమ్ మనకి ఈ టూత్ ఆకారంలో ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుందన్నమాట. మనకి అంటే మీ ఇంప్రెషన్స్ అవన్నిటినీ కూడా 3D స్కానింగ్ ద్వారా ఇంప్రెషన్స్ తీసేసుకుంటారన్నమాట. అలా తీసేసుకొని మీకు ఆ ఇంప్రెషన్ అన్నది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటిదంటే మీ టూత్ పొజిషన్ మీ టూత్కి అకార్డింగ్లా అన్నిటికీ తయారు చేసి మనకి ఇస్తారన్నమాట. అంటే ఆ టూత్ సేమ్ అలా పెట్టుకొని తీయడమే, అంటే కంఫర్టబుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైనా కానీ వాళ్ళు పెట్టుకొని తీయగలుగుతారనమాట. ఇప్పుడు వాళ్ళకి డెంటిస్ట్ ఎక్కువ విజిట్ చేసే పని ఉండదన్నమాట. ఇప్పుడు దీనికి ఎట్లా, వైర్ ట్రీట్మెంట్కి ఎలా, వైర్ ట్రీట్మెంట్కి మనము ఎవ్రీ మంత్ డెంటిస్ట్కి విజిట్ అవ్వాల్సిన ఖచ్చితంగా కావాలి. కానీ మనకి దీనికి ఏంటిదంటే డెంటిస్ట్ విజిట్స్ అన్నది చాలా మినిమల్ ఉంటాయి అన్నమాట. మీకు ఫస్ట్ టైంలోనే మీకు కొన్ని సెట్స్ ఆఫ్ ఇన్విస్ అలయన్స్ ఇస్తారనమాట, మీదవి కిందవి. అయితే మీకు ఇచ్చిన తర్వాత ఎవ్రీ 6 weeks ఆర్ ఎవ్రీ 3 weeks కి ఒకసారి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే
ఎవ్రీ 3 weeks కి రావచ్చు, లేదంటే ఎవ్రీ 6 weeks కి వచ్చి జస్ట్ చూయించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దానికి ప్రాఫిట్ ఏంటిది, బెనిఫిట్స్ ఏంటిది అంటే మీరే పెట్టుకొని మీరే తీసుకొని మీరే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు సపోజ్ ఇన్ సమ్ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి అనమాట, ఇది తినాలి, ఈ టైంలో ఇది తినాలి, ఈ టైంలో ఇది చేయాలి, ఇవి ఉన్నాయి నాట్ అలౌడ్ అని, అట్లాంటిది ఏం లేదు. మీరే తీసి హ్యాపీగా తిని హ్యాపీగా మళ్ళీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని హ్యాపీగా మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ సిస్టమ్ అన్నది మనకి క్లీనింగ్ మెయింటెనెన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, ఫ్లాసింగ్ చేసుకునేటప్పుడు కానీ, దేనికైనా కానీ మనము తీసి మళ్ళీ పెట్టుకునేటట్టు ఆ విధంగా తయారైందనమాట ఈ ఇన్విసలైన్ అన్నది. సో దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ అంటే ఏంటి, మనకి ఒకటి చెప్పాను మీకు ఆల్రెడీ, మనమే తీసి మనమే పెట్టుకోవచ్చు. ప్లస్ కస్టమ్ మేడ్ అని అంటారు, అంటే కస్టమ్ మేడ్ అంటే పేషెంట్కి ఎలా ఉంటే ఆ విధంగా అవి తయారయ్యి వాళ్ళ ఆకారంలోనే అవి తయారయ్యి స్పెషల్లీ డిజైన్డ్ వాళ్ళ కోసమే అన్నట్టు ఉంటుంది అనమాట. అది సెకండ్ పాయింట్ అనమాట. అండ్ ఆల్సో మనకి విజిబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. వితిన్ ఏ మంత్ మీరు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్నది మీకు చూపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీరు ఏ ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ కావచ్చు, అండ్ ఈ దట్టు విత్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీరు మనం తీసి పెట్టుకునేటట్టు దట్ ఈజ్ ఈజీలీ క్యారీయింగ్ అండ్ ఈజీలీ హ్యాండీ అనమాట. మీరు తీసి పెట్టుకునేటట్టు దానే రూపొందించబడింది అనమాట. సో ఏంటిదంటే మనకి పని స్ట్రైట్గా అయిపోతాయి అనమాట ఈ దీనివల్ల. అండ్ ఈ టైమింగ్స్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉండదు. ప్రాపర్గా మనము పద్ధతిగా మెయింటైన్ చేసుకుంటే మీకు ఈ అలైనర్స్ పెట్టుకోవడం వల్ల చాలామందికి 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. ఇది 1 ఇయర్ లోపే మీకు అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఫెయిల్యూర్ ఛాన్సెస్ తక్కువ. మీరు ఏ ట్రీట్మెంట్ అన్నా వై ట్రీట్మెంట్ కానీ ఈ ట్రీట్మెంట్ కానీ కంపల్సరీగా మీరు రిటైనర్స్ యూజ్ చేస్తేనే మీకు ఈ ట్రీట్మెంట్కి బెనిఫిట్ ఉంటుంది. విత్ ద యూజ్ ఆఫ్ రిటైనర్స్ అంటే మీ ట్రీట్మెంట్ అయిపోయినాక లాస్ట్ మీకు ఒక రిటైనర్స్ ఇస్తారు, అవి కూడా ఇన్విజిబులేనండి. మీరు పెట్టుకోవచ్చు, ఒక 6 మంత్స్ వరకు పెట్టుకొని తీసేస్తే మీకు టీత్ అన్నవి ఐడియల్ పొజిషన్, మీకు కావాల్సిన పొజిషన్లో వచ్చి స్ట్రైటన్గా ఉండిపోతాయి అనమాట. అండ్ ఆల్సో మనకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అందరివి ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగ్ ఉంటుంది అనమాట. హెక్టిక్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, దే డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ డెంటిస్ట్ విజిట్. సో వాళ్ళ టైంలో ఏంటిదంటే ఆ హెక్టిక్ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి అండ్ బిజీ షెడ్యూల్ దట్ ఈస్ హెక్టిక్ లైఫ్ స్టైల్స్, యాక్టివ్ లైఫ్ స్టైల్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి ఈ ఇన్విస్ అలైన్ అన్నది చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో అంటే మనము అది అంటే మీరు అందరికీ డౌట్స్ వచ్చి బ్రేకబుల్ అయితే అది ఇరిగిపోతే ఎట్లా, ట్రాన్స్పరెంట్ అంటున్నారు, ఇన్విజిబుల్ అంటున్నారు, ఇరిగిపోయినా కానీ మీకు మళ్ళీ సెట్ ఆఫ్ సేమ్ ఇన్విజ్ అలైనర్స్ నేను మీకు మళ్ళీ ఇస్తారనమాట. అంటే మీకు ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ అప్పుడే మీకు కొన్ని సెట్స్ ఇస్తారనమాట. ఆ సెట్స్ ఇవ్వడం వల్ల మీకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 2 to 3 weeks కి ఒకసారి వచ్చి జస్ట్ విజిట్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే ప్రతిసారి రావాల్సిన పని లేదు, మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళకి 2 మంత్స్ తర్వాత ఒకసారి ఏదైనా చేంజెస్ చేయాలి, ఇది కాదు నెక్స్ట్ అలైనర్ పెట్టుకోండి అని చెప్పడానికే జస్ట్ రమ్మని చెప్తున్నాము. పర్సనల్గా యాజ్ ఎ డెంటిస్ట్ మీకేం చేసే పని ఉండదు అనమాట. అది వన్స్ వచ్చింది అంటే దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ దట్స్ ఇట్. సో మీరు అందరూ ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీకి వెళ్తారని ఇప్పటి నుండి, అండ్ అందరూ కూడా పాత ట్రీట్మెంట్స్కి బాయ్ బాయ్ చెప్పేసి న్యూ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్కి ముందుకు రండి. అండ్ మీ లైఫ్ స్టైల్కి అకార్డింగ్గా మీకందరికీ అందుబాటులో మీకందరికీ వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్ మీకు ఈ ఇన్విస్ అలైన్ అన్నది చాలా 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 అందమైన ట్రీట్మెంట్ అనమాట. అంటే మీ అందరికీ కూడా అందంగా మీరు ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అన్నట్టు కూడా మనకి అర్థం కాదు. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఇది. సో మీరందరూ కూడా మనం ఏమైనా స్మైల్ చేసినా కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ మీరు స్మైల్, ఈవెన్ వెన్ యూ స్మైల్
మీకు అవి ఏర్పడాయి అన్నమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అన్నమాట. సో మీరు అందరూ బై బై టు వై ట్రీట్మెంట్ అండ్ గో అహెడ్ ఫర్ ఇన్విస్ అలైన్ ట్రీట్మెంట్. సో నేను మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో కూడా నెక్స్ట్ టైం వచ్చి మీకు ఇంకా వేరే వాటి గురించి కూడా వివరించి చెప్తానండి. థ్యాంక్ యూ, బై బై.